క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసు నామములో మీకు శుభములు. సామాన్య కాలం 17వ వారం మంగళవారం మత్తయి సువార్త. ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానంలో ఈ కలుపు మొక్కలు, కలుపు గింజలు ఏ విధంగాను మంచి పంటను అన్ని విధాలుగా నాశనం చేయటానికి అవి ప్రయత్నం చేస్తుంటాయి. అదేవిధంగా మన జీవితంలో మంచి భావాలతో పాటు చెడు భావాలు కూడా ఉంటాయి. ప్రేరణలు, మంచి చెడు ప్రేరణలు కూడా మనకు కలుగుతుంటాయి. మనం రోడ్డు మీద పోతూ ఉంటే అనేక విషయాలని మంచి చెడును చూస్తుంటాం. అయితే ఇవి చెడు అనేటువంటి ఈ భావాలు, ఈ ప్రేరణలు ఎక్కువగా గనక మనం ఆస్వాదిస్తే మనలో ఉన్నటువంటి మంచి చేసేటటువంటి ఆ గుణాలన్నీ కూడా అణచివేయబడుతుంటాయి. అందువలన ఇవి మనం జాగ్రత్త లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి చెడు అనేది మనకి ఎదురవుతుంటుంది. చెడు లేకుండా ఒకే కేవలం మంచి ఉంటుంది అని అనుకుంటే అది పొరపాటు. అందువలన మనం దేనివైపు మొగ్గు చూపుతాము అనేటువంటిది ప్రశ్న. అందుకని దానితో పాటే మనం కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇది ప్రభువు నిరంతరం మనకు చెప్పేది. అప్రమత్తత అనేది లేకపోతే మనం తొందరగాను మన మంచి మార్గా నుండి వైదొలిగేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువలన ఈ కలుపు గింజలు అనేవి మనం ఆదిలోనే తుంచివేయగలిగితే, వాటిని అణచివేయగలిగితే, లేకపోతే చెడు నుండి మనం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మనం ఎదగాల్సినటువంటి రీతిలో ఎదుగుతాం. మన జీవితాలు సక్రంగా ఉంటాయి. అందువలన ప్రభు చెప్పేటటువంటి ఈ మాట, కలుపు గింజల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంటే చెడు ప్రేరేపణ పట్ల, చెడు ఎటు నుంచైనా వస్తుంది, అందువల్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. మన మంచి తనంపై ఎక్కువ దృష్టిని కట్టాలి.